ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించే దివంగత నేత గాలి ముద్దుకృష్ణున్నాయుడు. ఆయన లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఆయన కోరిక మేరకు తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానంటున్నారు కృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీష్. ధర్మ పోరాట దీక్షలో తాను కూడా పాల్పంచుకుంటానంటున్న గాలి జగదీష్తో మా ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరినీ కలుపుకుపోయేటటువంటి గాలి ముద్దుకృష్ణయ్యుడు గారు ఈసారి తొలిసారిగా తిరుపతిలో జరగబోయేటటువంటి ఒక పెద్ద కార్యక్రమానికి లేకపోవడం నిజంగా ఒక తీరని లోటు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క సైనికుడు కూడా బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుమారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గాలి ముద్దుకృష్ణయ్యుడు గారు లేనటువంటి లోటుని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మన మీ ప్రియ తండ్రి గారు ఇక్కడ తిరుపతిలో ఎప్పుడు ఏ కార్యక్రమం ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన లేనటువంటి పరిస్థితి అని మీరు ఎట్లా చూడొచ్చు అని చెప్తారు? ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్త మీరు ఎలాంటి హామీని ఇస్తున్నారండి? 82లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మా నాన్నగారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండగా నిలబడ్డారు. ఆయన ఎన్నో విధాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు. ఎన్నోసార్లు పార్టీకి ఎన్ని ఏ మీటింగ్ ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా చిత్తూరులోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ అంటే మొదట మా నాన్నగారు ఉండి అక్కడ అన్ని కార్యక్రమాలు కానీ ఏర్పాట్లు కానీ అవన్నీ చూసుకునేవారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆరోజు ఇచ్చిన హామీకి ఆయన కట్టుబడి ఉండకుండా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. మా నాన్నగారు లేని లోటు మాకందరికి కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు ఆ రోజే చెప్పారు ముఖ్యమంత్రి గారికి, మోడీని నమ్మదగ్గ వ్యక్తి కాదు, మోడీని అట్టేట ముంచేవాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి సార్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు మా నాన్నగారు. డైరెక్ట్గా సీఎం గారు కూడా చెప్పారు. సీఎం గారు కూడా ఇంకా వీలులేని పరిస్థితుల్లో ఆ రోజు మోడీ గారితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఆయన లేని లోటు మాకందరికీ చాలా బాధాకరం. ఆయన మాకే కాదు, ఎంతోమంది వేల మంది కుటుంబాలు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఆయన నమ్ముకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు మా నాన్న లేని లోటును మేము తీరుస్తాము, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళంతా ఉండి మీటింగ్ కోసం మా నియోజకవర్గంలో కానీ లేదా జిల్లాలో కానీ వాళ్ళంతా ముందు ఉండి వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకంతా కూడా మేము రుణపడి ఉంటాము. మా నాన్న లేని లోటు ఎప్పటికీ రానికుండా వాళ్ళకంతా మేము కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణయ్యుడు గారు లేని లోటు తీర్చలేనిదని చెప్పి ఆయన ఆశయాల సాధన కోసం ఆయన కుమారుడు ఇక్కడ జగదీష్ కూడా చెప్పడం జరిగింది. మేము అందరం కూడా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మద్దతుగా ప్రతి ఒక్కరుగా సైనికులే కదులుతాం అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ గిరినాథ్, గిరి భారత్ టుడే.